నమస్తే నా పేరు విజయ రెడ్డి నాది తునికి బొల్లారం గజ్వేల్ కాన్స్టిట్యూన్సీ ఓకే ఎట్లా ఉంది బ్రో గజ్వేల్ కాన్స్టిట్యూన్సీ సో ఆయన ముఖ్యమంత్రి గారి కాన్స్టిట్యూన్సీ కేసీఆర్ గారి కాన్స్టిట్యూన్సీ కదా సో ఎట్లా డెవలప్మెంట్ ఎట్లా ఉంది ఇక్కడ మాకు చాలా మంచి అభివృద్ధి జరిగింది ఇక్కడ గత 10 సంవత్సరాల కంటే ఇది చాలా అప్పుడు ఏదో అభివృద్ధి లేదు ఇప్పుడు 100% మాకు అభివృద్ధి ఉంది మేము చాలా హ్యాపీ కేసీఆర్ వారి కాన్స్టిట్యూన్సీలో ఆయన మాకు ముఖ్యమంత్రి అవడం అది మాకు రాష్ట్రంలో చేసుకున్న మా అదృష్టం అది ఎవరికి అదృష్టం లేదు మా గజ్వేల్ కాన్స్టిట్యూన్సీ మాకు అదృష్టం ఉంది మేము మళ్ళీ కారు గుర్తి కోసం సార్ని 100% మెజారిటీ తోటి భారీ మెజారిటీ తోటి గెలిపించుకుంటాం అంటే ఈసారి ఇటల్ రాజేంద్ర పోటీ చేస్తా ఉన్నాడు కేసీఆర్ ఎక్కడ పోటీ చేస్తా అక్కడ చేస్తా అని చెప్పి ఎట్లా ఉంటుంది మరి ఇటల్ రాజేంద్ర ప్రభావితం చూపిస్తారు ఈటల రాజేంద్రకు డిపాజిట్ కూడా రావు అది ఏదో ఆయన ముఖ్యమంత్రి మీద నిలబడి ఏదో ఆయన రాష్ట్రాల్లో పేరు తెచ్చుకోవాలని అదే చూస్తుంది తప్ప ఆయనకి ఇక్కడ డిపాజిట్ రావు ముఖ్యమంత్రి మీద నిలబడితే ఆయనకి ఏదో మంచి పేరు వస్తుంది రాష్ట్ర ప్రబంధం కానీ అదైతే వాస్తవంగా ఇటల రాజేంద్రకి ఎవరికి ఆర్డర్ కూడా లేరు ఇక్కడ 100% టీఆర్ఎస్ మెజారిటీ వస్తుంది అందుబాటు తెలంగాణ రాష్ట్రంలో మనం చూస్తే కేసీఆర్ ఎక్కడ పోటీ చేస్తా ఎక్కడ పోటీ చేస్తా అక్కడ పోటీ చేస్తాను రేవంత్ రెడ్డి అంటాడు ఇటల రాజేంద్ర అంటాడు దాంతోపాటు కామారెడ్డిలో కూడా రేవంత్ రెడ్డి పోటీ చేస్తుంది కేసీఆర్ చేసే కాడ సో ఎట్లా ఉంటుంది మరి ఒకటి చెప్తా కేసీఆర్ పెట్టిన పథకాలు ఆయన చేసిన అభివృద్ధి ఆయనకు విజయం ఈ రేవంత్ రెడ్డి అయినా ఈటల రాజేంద్ర అయినా ఏదో ఇవాళ చెప్తారు రేపు కనిపించరు ఇవి ఎలక్షన్ల మధ్య వాళ్ళ మాటలు ఎలక్షన్ అయిపోయిన తర్వాత వాళ్ళు పట్ట ఉండరు వాళ్ళకి పిన్ కోడ్ నెంబర్ కూడా ఉండదు కేసీఆర్ చేసిన అభివృద్ధి ఆయనకి ఈరోజు విజయం అందుబాటు కాంగ్రెస్ కూడా మాకు అవకాశం మీరు మేము కూడా చేస్తాము 40 ఏళ్ళు పరిపాలించాము మీకు తెలుసు గత కాలంలో కాంగ్రెస్ వాళ్ళు 50 సంవత్సరాలు చేసారు ఏం చేయలేదు మాకు తాగానికి నీళ్ళు ఉండే ఎండాకాలం వస్తే చిన్న తిప్పలు కాదు ట్యాంకర్లు ఇంకా పోవాలి నీళ్ళు లైన్లో నిలిచేవాలి నీళ్ళకి తిరగాలి కానీ కేసీఆర్ వచ్చిన తర్వాత మా ఇంటింటికి నల్లు వచ్చింది పొద్దున్న రాత్రి మాకు నీళ్ళు వస్తున్నాయి చాలా హ్యాపీగా ఉన్నాం ఇప్పుడు టెన్షన్ లేదు మాకు అప్పుడు ఎట్లుండే తెలంగాణ ఇప్పుడు ఎట్లుండే తెలంగాణ ఒక ట్రెండింగ్ నడుస్తా ఉంది ఎట్లా ఉంది బ్రో ఇప్పుడు తెలంగాణ చాలా బాగుంది నేను 7-8 సంవత్సరాలు అమెరికా కెనడాలో ఉండొచ్చిన అక్కడ ఇక్కడ నాకు హైదరాబాద్ వెళ్తే హైదరాబాద్ ఇది మన అమెరికా సిటీ అనిపిస్తుంది చాలా అభివృద్ధి అయింది హైదరాబాద్ చాలా బాగుంది చాలా ఇన్ఫోటెక్ డెవలప్ అయింది రోడ్లు కూడా బాగున్నాయి టెక్నాలజీ అంతా ఇక్కడ కూడా ఉంది నేను అమెరికా నుంచి ఎందుకు వచ్చిన అంటే ఇక్కడ నచ్చి కేసీఆర్ గారి పాలన నచ్చి కేటీఆర్ గారి అభివృద్ధి నచ్చి వచ్చాను నేను ఇక్కడే ఉంటున్నాను అంటే ఒకప్పుడు మీరు అమెరికాకి వెళ్ళారు అంటున్నారు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉండాలనుకుంటున్నారు సో ఎందుకు ఎందుకంటే అక్కడ ఏదో వెళ్ళి ఆ దేశంలో మనం ఫ్యామిలీ నిష్పెట్టి అందరిని నిష్పెట్టి ఏదో దూరం బతకడానికి కన్నా ఇక్కడనే మనకు డెవలప్ ఉంది ఇక్కడనే జాబ్ చేసుకోవచ్చు ఇక్కడ జాబ్ చేసుకుని 2-3 లక్షల ప్యాకేజ్ కూడా వస్తుంది మనం ఎందుకు మరి ఫ్యామిలీ నిష్పెట్టి అంత దూరం వెళ్ళాలి ఆ అభివృద్ధి ఏదో ఇక్కడ జరుగుతున్నప్పుడు మనం ఇక్కడనే ఉండి మన ఫ్యామిలీకి సపోర్ట్ చేసి మన ప్రజలతో ఉండి ఇక్కడ మనం డెవలప్ చేసుకోవాలని నేను ఆ ఆలోచనతో ఇక్కడ వచ్చాను నేను ఓవరాల్గా కేసీఆర్ నెంబర్ 1 కారు గుర్తుకే మా ఓటు అందరిది మా చుట్టాలైనా బంధువులైనా ఫ్రెండ్స్ అయినా ఎవరైనా సరే కారుకే ఓటేస్తాం అది 100% సార్ని 150,000 బడ్జెట్ తోటి గజ్వేల్ కాన్స్టిట్యూన్సీని మేము గెలిపించుకుంటాం రమేష్ ఏం చేస్తా ఉంటారు అది ఇప్పుడు డిగ్రీ నెక్స్ట్ ఏంటి మరి నెక్స్ట్ ఏదైనా బిజినెస్ జాబ్ చేయవా జాబ్ మీద అంటే ఇంట్రెస్ట్ లేదు మరి ఎందుకు జాబ్ మీద ఇంట్రెస్ట్ లేకపోతే బిజినెస్ అంటే నేను గ్రాడ్యుయేట్ చేసింది ఇట్లా బిజినెస్ గురించి ఫోటోకి వచ్చిందా వచ్చిందా ఎట్లా ఉంది మరి ఎన్నికలు వస్తున్నాయి కదా కేసీఆర్ ఇంకెట్లా కేసీఆర్ వచ్చేది కేసీఆర్ ఎందుకు అంటే ఆయన చేసిన పథకాలు కానీ చాలా బాగున్నాయి ఇప్పుడు అంతకుముందుకు ఎవరు చేయలేదు ఇన్ని పథకాలు కానీ ఇప్పుడు రైతులకు కానీ చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్కి నాది గజ్వేల్ కాన్స్టిట్యూన్సీ ఎట్లయినా ఖచ్చితంగా వచ్చేది కేసీఆర్ కన్ఫర్మ్ వచ్చేది కేసీఆరే కారు సార్ కారు కేసీఆర్ అవును ఈసారి ప్రజలు నా వైపు ఉంటారు కేసీఆర్ అని అంటా ఈటల రాజేందర్ 99% రాడు ఎందుకంటే ఆయన ఒక ముదిరాజు క్యాష్ ఫీలింగ్ తోటి ఆయన చేసుకుంది ఆయన వాళ్ళ కూడలను తెచ్చుకుంది ఇట్లా రెడ్డి ఫీలింగ్ నుంచి ఇప్పుడు ఏదో క్యాష్ ఫీలింగ్ నుంచి ముదిరాజు ఎక్కువ అని చెప్పేసి ఇట్లా చెప్తున్నాను కానీ 99% ముదిరాజు రాడు ఈటల రారు ఎవరు రారు ఖచ్చితంగా వచ్చేది కేసీఆర్ ఖచ్చితంగా ఎట్లా ఉంది 10 ఇయర్స్ గవర్నమెంట్ తెలంగాణ అప్పుడు 10 ఇయర్స్ ఏగు అంటే అప్పుడు చాలా ఏం లేవు అప్పుడు వాటర్ కైనా దేనికైనా చాలా ఇబ్బంది ఉంది ఇప్పుడు మాత్రం చాలా బెనిఫిట్స్ ఉన్నాయి
అవును యువత గిట్లా చాలా మంది అప్పుడు ఉద్యోగాలు రాక చాలా మంది ఆత్మహత్యలు చేసుకోరు ఇప్పుడు చాలా మందికి ఉద్యోగాలు వస్తున్నాయి ప్రతి ఒక్కటి బెనిఫిట్స్ ఉన్నాయి యువత గిట్లా చాలా సపోర్ట్ చేస్తుంది మరి మీలాంటి యూత్ చెప్పాలి డెవలప్మెంట్ అయిందంటారు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి మాకు అవకాశం ఏరే అని చెప్పి వాళ్ళు కూడా పథకాలు పెడతారు అప్పుడు అప్పటి నుంచి వాళ్ళు టిఆర్ఎస్ రా ఇప్పుడు తెలంగాణ రాకముందు నుంచి కాంగ్రెస్ గవర్నమెంటే ఉంది కాబట్టి 60 ఏళ్ళ నుంచి ఏం చేయలేదు ఇప్పుడు ఒకసారి ఛాయిసెస్ ఏం ఇస్తుంది ఏం చేయలేదు ఖచ్చితంగా కేసీఆర్ ఇప్పుడు మూడోసారి హైట్రిక్ కొట్టేది ఇట్లా కేసీఆర్ వచ్చేది సర్కార్ అంటే నేను కేసీఆర్ ఫ్యాన్ కేసీఆర్ ఫ్యాన్ ఎందుకంటే ఇప్పుడు ఆయన చేసిన పథకాలు కానీ అవన్నీ ఇప్పుడు మా ఇంట్లో మా నాన్నమ్మ ఉంది నేను సింగిల్ పేరెంట్ మా నాన్నమ్మకి మా మమ్మీకి పింఛన్ వస్తుంది ఇప్పుడు దాదాపు ఒక 2000 అంటే మా నాన్నమ్మకి 2000 అమ్మకి 2000 కాబట్టి 4000 పింఛన్ వస్తుంది డైలీ ఖర్చులు అవిర్లతోనే వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ వస్తాడు.